రవిచంద్ర మీరు చూస్తున్నారు రవి టీవీ ఈ వీడియో ద్వారా ఓటర్ ఐడి ఏ విధంగా అప్లై చేయాలి ఓటర్ ఐడిని ఎపిక్ ఐడి అని కూడా అంటారు గత ఆరు సంవత్సరాలుగా ఓటర్ ఐడి అప్లికేషన్ సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా ఫిల్ చేయాలనేది మనం కొన్ని వీడియోస్ చేయడం జరిగింది రీసెంట్గా డిసెంబర్లో కూడా వీడియో చేసాం ఈ ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన గంట క్లిక్ చేయండి బ్రౌజర్లో ట్యాబ్ తీసుకున్నాను ఎన్విఎస్పి నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ భారతదేశంలో ఓటర్ ఐడి కార్డ్ కావాలంటే ఈ వెబ్సైట్ నుంచి అప్లై చేయాలి ఏ రాష్ట్రం వారైనా కేంద్రపాలిత ప్రాంతం వారైనా సరే మనం ప్రీవియస్ వీడియోస్లో సీఈఓ ఆంధ్ర సీఓ తెలంగాణ వెబ్సైట్స్ నుంచి వాటర్ ఐడి అప్లై చేసేవాళ్ళం అయితే ప్రజెంట్ అన్నిటినీ కలిపి ఒకే పోర్టల్కి రీడరేట్ చేస్తున్నారు సీఈ తెలంగాణ వెబ్సైట్ ఓపెన్ చేశాను సీఈఓ ఆంధ్ర కూడా ఓపెన్ చేస్తున్నాను వాటర్ ఐడి అప్లై చేయడానికి మాత్రం ఎన్వీఎస్పి పోర్టల్కి రీడైరెక్ట్ అవుతుంది ఇక్కడ ఈ రిజిస్ట్రేషన్ ఆప్షన్ చూడండి క్లిక్ చేస్తే ఎన్వీఎస్పి డాట్ ఇన్ వెబ్సైట్కి రీడరేట్ అవుతుంది తెలంగాణలో కూడా సేమ్ అదేవిధంగా భారతదేశంలో ప్రతి రాష్ట్రానికి ఒక సిఈఓ స్టేట్ వెబ్సైట్ ఉంటుంది కానీ ఓటర్ ఐడి అప్లై చేయాలంటే మాత్రం ఎన్విఎస్పి పోర్టల్గా రిడేటెడ్ అవుతుంది ఫస్ట్ లాగిన్ రిజిస్ట్రేషన్ లాగిన్ లేదా రిజిస్ట్రేషన్ మీకు అకౌంట్ ఉంటే లాగిన్ అవ్వండి లేకపోతే రిజిస్టర్ అవ్వండి పాస్వర్డ్ మర్చిపోయి ఉంటే ఫర్గట్ చేసుకోండి నేను న్యూ యూజర్ కింద రిజిస్టర్ అవుతాను నా యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను కింద ఉన్నటువంటి క్యాప్ కోడ్ ఎంటర్ చేయండి సెండ్ ఓటీపీ క్లిక్ చేయండి మొబైల్ నెంబర్ ఆల్రెడీ రిజిస్టర్ అయిన వస్తుంది నా యొక్క వేరే మొబైల్ నెంబర్ ఇచ్చాను క్యాబ్ కోడ్ ఇచ్చి సెండ్ ఓటీపీ ఇచ్చాను నా మొబైల్కి ఓటీపీ వచ్చింది ఓటీపీ ఎంటర్ చేస్తున్నాను వెరిఫై క్లిక్ చేశాను ఓటీపీ వెరిఫికేషన్ అయింది వెరిఫికేషన్ అయిన తర్వాత ఇక్కడ మీకు ఇంతకుముందు వాటర్ ఐడి కార్డు ఉందా ఎపిక్ కార్డు అంటే వాటర్ ఐడి కార్డు ఎపిక్ నెంబర్ అంటే వాటర్ ఐడి నెంబర్ ఉందా ఉంటే ఎస్ ఇవ్వండి లేకపోతే కొత్త అప్లికేషన్ అయితే ఐ డోంట్ హ్యావ్ ఎపిక్ నెంబర్ అని ఇచ్చి మీ ఫుల్ నేమ్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇవ్వండి ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి దీనికి ఒక పాస్వర్డ్ పెట్టుకోండి పాస్వర్డ్ ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్ స్మాల్ లెటర్ నెంబర్ సింబల్ ఉండాలి క్యాపిటల్ స్మాల్ లెటర్ నెంబర్ సింబల్ ఇది మినిమం ఎనిమిది అక్షరాలకు మించి ఉండాలి ఆ పాస్వర్డ్ మీరు గుర్తుపెట్టుకునేది ఉండాలి కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇవ్వండి రిజిస్టర్ క్లిక్ చేయండి రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అయింది అక్కడ లాగిన్ క్లిక్ చేస్తున్నాను నా యూజర్ నేమ్ లేదా ఈమెయిల్ అడ్రస్ లేదా మొబైల్ నెంబరు మీ మురిట్లో ఏదైనా ఇచ్చి నేను ఇచ్చిన పాస్వర్డ్ని ఎంటర్ చేసి కింద వచ్చిన క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి లాగిన్ క్లిక్ చేస్తున్నాను సక్సెస్ఫుల్గా లాగిన్ అయ్యాను యూజర్ ఐకెన్ దగ్గర మై ప్రొఫైల్ లాగౌట్ అని కనిపిస్తున్నాయి చూడండి ఓకే లాగిన్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మల్టిపుల్ సర్వీసెస్ ఉన్నాయి సెర్చ్ ఎన్రోల్మెంట్ మీకు ఓటు ఉందా లేదా సెర్చ్ చేసుకోవచ్చు మీ అప్లికేషన్ ట్రాక్ చేయొచ్చు డౌన్లోడ్ చేసుకోవచ్చు వాటర్ లిస్ట్ని మీ ఓటు కావాలనుకుంటే డిలీట్ చేయొచ్చు ఫ్రెష్ ఎన్రోల్మెంట్ అప్లికేషన్ క్లిక్ చేస్తున్నాను ఇక్కడ మీరు భారతదేశంలో ఉన్నారా లేకపోతే విదేశాల్లో ఉన్నారా ఐఆమ్ రెసిడెంట్ ఇన్ ఇండియా భారతదేశంలో ఉన్నాను రెసిడెంట్ అవుట్సైడ్ ఇండియా ఎన్ఆర్ఐ అయితే అవుట్సైడ్ ఇండియా పెట్టుకోండి మీ రాష్ట్రం సెలెక్ట్ చేసుకోండి ఆంధ్ర తెలంగాణ ఇలా భారతదేశంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఇక్కడ ఉన్నాయి ఇక్కడ అప్లికేషన్ మొత్తం ఏడు స్థాయిలో ఫిల్ చేయాలి మీ స్టేటు తర్వాత మీ జిల్లా మీ ఇంటి నెంబర్ ఇవ్వండి మీ వీధి పేరు ఇవ్వండి ఏరియా లొకాలిటీ మీరుంటున్న పట్టణం పేరు లేదా విలేజ్ పేరు ఇవ్వండి ఇక్కడ తెలుగులో వస్తుంది మీ ప్రాంతీయ భాషలో తెలుగు ఇంగ్లీష్ హిందీ మీరు ఏ భాష చెందిన వారైతే ఆ భాషలో టైప్ చేసుకోండి నేను గూగుల్ ఇన్పుట్ టూల్స్ ఉపయోగించి టైప్ చేస్తున్నాను లేదా మీరు ఏదైనా తెలుగు ఇక్కడ మిస్టేక్ ఉంటే దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు కాపీ పేస్ట్ చేయొచ్చు కింద డేట్ ఆఫ్ బర్త్ అడుగుతున్నారు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి మీరు వాటర్ ఐడి అప్లై చేయడానికి అడ్రస్ ప్రూఫ్ కావాలి ఆ అడ్రస్ ప్రూఫ్ ఇండియన్ పాస్పోర్ట్ డ్రైవింగ్ లైసెన్స్ బ్యాంక్ అకౌంట్స్ ఫ్రంట్ పేజ్ రేషన్ కార్డ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆర్డర్ రెంటల్ అగ్రిమెంట్ వాటర్ బిల్ టెలిఫోన్ బిల్ ఎలక్ట్రిసిటీ బిల్ గ్యాస్ బిల్ లేదా పోస్టల్ వెరిఫికేషన్ వీటిలో ఏదైనా అవ్వచ్చు మనం నేను బ్యాంక్ పాస్బుక్ ఇచ్చాను ఆ డాక్యుమెంట్స్ సెలెక్ట్ చేశాను కింద మీ మీ ఫ్యామిలీ మెంబర్ లేదా నైబర్ ఏ నెంబర్ ఇవ్వండి నెక్స్ట్ క్లిక్ చేయండి సెకండ్ స్టేజ్లోకి వచ్చాం ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అవుతుంది మీరు ఏ ప్రాంతంలో పుట్టారు మీ స్టేట్ మీ పుట్టిన రాష్ట్రము జిల్లా కూడా డీటెయిల్స్ ఇవ్వచ్చు రాష్ట్రము జిల్లా సెలెక్ట్ చేసుకోండి ఏజ్ ప్రూఫ్ ఎస్ఎస్సి మార్క్ లిస్టు బర్త్ సర్టిఫికేటు అదే ఇండియన్ పాస్పోర్టు పాన్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ ఆధార్ కార్డు ఏదైనా సెలెక్ట్ చేయొచ్చు వీటి నుంచి ఏదైనా ఒక డాక్యుమెంట్ అనేది ఉండాలి డాక్యుమెంట్ సెలెక్ట్ చేశాను ఇక్కడ డాక్యుమెంట్ జేపీజీ జేపీఈజీ రెండు ఫార్మాట్స్ని యాక్సెప్ట్ చేస్తారు అది కూడా టూ ఎంబీ లోఫ్ ఉండాలి ఏజ్ డిక్లరేషన్ కింద నెక్స్ట్ ఏజ్ డిక్లరేషన్ డౌన్లోడ్ ఫామ్ అని ఉంటుంది దాన్ని డౌన్లోడ్ చేయండి అది హిందీలో డౌన్లోడ్ అవుతుంది ఇదే ఫామ్ మీరు ఇంగ్లీష్లో కూడా ఉంటుంది ఇక్కడ టూ స్టేజెస్లో ఉంటుంది ఒకటి అయామ్ ఆ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత కింద సైన్ చేయండి ఫామ్ పీడిఎఫ్లో యాక్సెప్ట్ చేయదు మళ్ళీ దాన్ని జేబీజీ కింద మార్చి మీరు అప్లోడ్ చేయాలి మీ సిగ్నేచర్ చేసిన తర్వాత స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి మీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ సెలెక్ట్ చేసుకోండి పర్సనల్ డీటెయిల్స్ మీ పేరు జెండర్ ఇవన్నీ కూడా మీరు ఇంగ్లీష్లో టైప్ చేసుకుంటారు లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో తెలుగులో వస్తుంది మీ ప్రాంతీయ భాషలో టైప్ చేసుకోండి మిస్టేక్ ఉంటే కరెక్ట్ చేసుకోండి నెక్స్ట్ మీ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ హస్బెండ్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి గార్డియన్ నేమ్ అయితే అదర్స్ అని ఇవ్వండి నెక్స్ట్ మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి ఇక్కడ ఈ అప్లికేషన్లో రైట్ సైడ్ వచ్చేటప్పుడు తెలుగులో మిస్టేక్స్ వస్తాయి దాన్ని కరెక్ట్ చేసుకుని టైప్ చేసుకుని పేస్ట్ చేసుకోండి పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఇక్కడ అప్లోడ్ చేయండి టూ ఎంబీ లోపు ఉండాలి ఫార్మాట్ అయి ఉండాలి మీకు ఏదైనా డిజిబిలిటీ ప్రాబ్లం ఉంటే అది సెలెక్ట్ చేయండి స్పీచ్ డిజిబిలిటీయా విజిబుల్ డిజిబిలిటీయా లేదా అదర్ డిజిబిలిటీ ఏదైనా ఉంటే అక్కడ రాసుకోవచ్చు మీ మొబైల్ నెంబర్ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి ఈ అప్లికేషన్ ఫిల్ చేసే లొకేషన్ నెక్స్ట్ ఇవ్వండి మీ అప్లికేషన్ ప్రివ్యూ ఓపెన్ అవుతుంది ఒకసారి అప్లికేషన్ ప్రివ్యూ ఓపెన్ కాదు సబ్మిట్ చేయండి ఫైనల్గా సబ్మిట్ చేస్తే అప్లికేషన్ ఒక రిఫరెన్స్ నెంబర్ వస్తుంది ఆ రిఫరెన్స్ తోటి మీరు మీ ఓటర్ ఐడి స్టేటస్ అనేది ఆన్లైన్ ద్వారా చూడొచ్చు నాకు రిఫరెన్స్ నెంబర్ వచ్చింది రిఫరెన్స్ ఐడి కాపీ చేసుకున్నాను ట్రాక్ స్టేటస్ క్లిక్ చేశాను ఇక్కడ రిఫరెన్స్ ఐడిలో ఆ అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేస్తాను ట్రాక్ స్టేటస్ క్లిక్ చేస్తే బిఎల్ఓ వెరిఫై చేసిన తర్వాత ఫీల్డ్ వెరిఫికేషన్ ఆ ప్రాంతానికి వచ్చి చూస్తారు మీరు ఇచ్చిన అడ్రస్కి అప్పుడు అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ చేయడం రిజెక్ట్ చేయడం అనేది వాళ్ళు చూస్తారు మీరు ఇచ్చిన డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా ఉంటే వాళ్ళు అప్రూవల్ చేస్తారు మీరు వెబ్సైట్లో ఎప్పుడైనా లాగిన్ అయిన తర్వాత ట్రాక్ అప్లికేషన్ నుంచి మీ అప్లికేషన్ నెంబర్ ఇచ్చి ఇక్కడ ట్రాక్ చూడొచ్చు అప్లికేషన్ అనేది అప్రూవ్ అయిన తర్వాత మీ ఓటర్ ఐడి అనేది అప్రూవ్ అయినట్టు అప్పుడు మీరు మీ దగ్గరలో ఉన్న మీ సేవ నుంచి లేదా గ్రామ సచివాలయం నుంచి ఈ వాటర్ కార్డు మీరు ప్రింట్ తీసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా ఓటర్ ఐడి కార్డు అప్లై చేయొచ్చు మైగ్రేట్ అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ఒక కాన్స్టెన్సీ నుంచి ఇంకో కాన్స్టెన్సీకి మైగ్రేట్ అవ్వడం కరెక్షన్ మీ వాటర్ కార్డులో మిస్టేక్ ఉంటే కరెక్షన్ అప్లై చేయొచ్చు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే వచ్చిన గంటకి చేయండి ఈ వాటర్ ఐడికి సంబంధించి డిక్లరేషన్ ఫార్మ్ ఇంగ్లీష్ ఫార్మాట్ మీరు చూసే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వీడియోని ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్లో షేర్ చేయండి లైక్ చేయండి మీ సలవాల సందేలా కామెంట్స్లో తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్